ఒక విఘ్నేశుణ్ణి బొమ్మ పెట్టుకోవాలంటే మీకేమని అర్థమైందా? ఎందుకంటే తెలియాలి కాబట్టి మీకు చెప్తున్నాను. ఎవరికి తెలుస్తుందంటే ఆ బొమ్మ ఏ కాలేజీలో పెట్టింటే ఆ 10 మందికో 15 మందికో తెలుసు. మన పండగలు కూడా సుఖంగా చేసుకోలేని పరిస్థితి వచ్చింది. పండగలో ఒకరి దయాదాశంలో పండగలు చేసుకోవాల్సి వస్తుంది. మీకు తెలుసో తెలియదు. అంటే ఫస్ట్ ఆర్డీఓ దగ్గర పో, అక్కడి నుంచి ఇంచెలు వేపించుకొని ఆర్డీఓకి ఇస్తే ఆయన ఏం చేస్తాడు, ఒక చిన్న ఇంచెలు వేసి మాకు పేపర్ ఇచ్చినాడు. ఏమని? ఎంఆర్ఓ దగ్గరికి పో, ఎంఆర్ఓ దగ్గరికి పో, పోలీసు వాళ్ళ దగ్గరికి పో అని ఆయన ఇంచెలు వేసి ఇస్తాడు మాకు. సరే, ఇది మంచిదే. పోలీసు వాళ్ళ దగ్గరికి ఎందుకు పోవాలంటే అన్వాంటెడ్ థింగ్స్ అవుతాయేమో అని దాన్ని నేను ఒప్పుకుంటా. అక్కడి నుంచి ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఇది నాకు తెలియదు, ఇది మున్సిపాలిటీదా లేకపోతే ఇదే అని వాళ్ళకే తెలియదంట ఆ స్థలం. సరే, ఓపిక ఉంది మనుషులకి, మాకి ఎంఆర్ఓ ఇంతవరకు రిప్లై ఇవ్వలే. కమిషనర్ దగ్గర పోయినాం, మీరు పోలీస్ స్టేషన్ పోవాలని. పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు ఇస్తారు, నువ్వేమిస్తావో ఇవి అన్నా. ఆయన ఇంతవరకు పేపర్ రాలి చేతికి. మళ్ళీ దాని తర్వాత మళ్ళీ అడిగితే కరెంట్ వాళ్ళ దగ్గరికి పోండి. కరెంట్ వాళ్ళ దగ్గరికి పోయినా. మళ్ళీ దాని తర్వాత ఫైర్ స్టేషన్ కాడికి పోండి. ఏంటి, ఫైర్ స్టేషన్కు పోయినా. పేపర్లు అయితే ఇంతవరకు ఏమి రాలే. దాని తర్వాత ఇంత చలానాలు అవి సార్ కడతాం. ఒక ఎక్స్ఎంఎల్ఏ 15 చైర్మన్ నేను ఈయన్ని తిప్పినా కానీ నేనే బాధపడ్డాను. నో ప్రాబ్లం, ఈ బుద్ధి ఇన్నూరో ఏమో పెడతా. నిన్న పొద్దున్నే ఏదో పని మీద కాకపోతే గుంపులు ఉన్నారు. ఏమంటే చలాన దీనికి పర్మిషన్ కమిషనర్ అంటే ఇంకా ఏదో కరెంటు ఏదో కట్టాలంట. కరెక్ట్ కరెక్ట్ ప్లగ్ నుంచి తీసుకున్నారు. ఏంటి వద్దు లేదా ఇంతగా పెట్టండి. 15,000 నుంచి 1,000 రూపాయల వరకు ఒక కరెంట్ దీని మీద కట్టాలి. ఇంత అయితే ఎవరు పండగలు చేస్తారు? ఇంటికే పండగ చేయాలంటే ఆ చిన్నపిల్లలు ఎవరు పండగలు ఇంటగలు చేస్తారు? ఇంత ఇంత దారుణం ఎవరికి ఏమై అర్థం కావడం లేదా? నాకెందుకు లేదంటే నాకు తెలుసు, నాకెందుకు లేదు, నేను జరపకూడదు వద్దులే. నేను జరిపినా కానీ ఏదో ఊరికి మా చిన్నపిల్లలు ఉంటే అప్పుడు మా బుక్కులు పెట్టి ఒక ఎలక్కాయ పెట్టి, అసలు ఎలక్కాయ ఇవన్నీ పెట్టాలి మీకు ఎవరు తెలియదు. ఆ బుక్కులు పెట్టి నాయన నువ్వు బాగా మాకు బాగా చదువు వచ్చిందంటే ముక్కుంటాడు. అదే ఇప్పుడు కూడా మా పిల్లలకు ఉండాలి, తెలియాలా మా మనవాళ్ళకు మనవరాళ్ళకు పండగ అంటే ఏంటి, అదేంటి, ఇదేంటి అని తెలియరా కోసమే మా ఊళ్ళో మా ఇంట్లో పండగ చేస్తాం. పొద్దున్నే టిఫిన్ చేయమో మళ్ళీ మామూలుగా కోడే శివరాత్రి కోడే ఇంట్లో ఎప్పుడు పడిపోతాన సాయంత్రం మధ్యాహ్నం కోడి తింటాం. అంటే మాకే కొందరు తింటూ మేము తింటాము, పండగ అంటే చేసుకుంటాం. చాలా మంది ఈ నడవన పోలీసులు కుడులు కుడాలు కావాలంటే కూడా జోమాటో బయమాటో ఏదో ఉందే వాళ్ళకి ఫోన్ చేసి తెప్పించుకుంటారు. మా ఇంట్లో అట్లా ఏదో చేస్తారు, మేము పర్వాలేదు చేస్తాను. ఎక్కడికి పోతుంది ఆలోచండి. ఒక హిందువులకే కాదు చెప్పేది, నేను ముస్లిమ్స్ కానీ క్రైస్తవులకు కానీ చెప్పేది ఒకటే, ఇంత దారుణంగా మన పండగల కోసరం గంటల గంటలు కాసుకొని గంటలు గంటలు తిరుగుతూ ఉంటే ఇప్పటికే
మన పండగలన్నీ అద్భుతంగా అయిపోయినాయి. ఓపిక లేదు ఎవరికి, ఏదో పాపం పిల్లోళ్ళు వాళ్ళు ఏదో శ్రమపడి వాళ్ళ దగ్గర డబ్బులు లేక పోయినా కానీ ఏదో ఆ గల్లీలోనో ఏడో డొనేషన్ చేసుకొని బొమ్మలు పెట్టాలన్నారు. ఈ పర్మిషన్ల కోసం ఇంత రిస్ట్రిక్షన్ అయితే ఈ దేశంలో ఈ ఆంధ్రప్రదేశ్లో పండగలు జరగవు. నేను ఒకటే కొడతాను అందరినీ, అన్ని మతస్థుల వాళ్ళని, మనంతా హాయిగా ఉండాలా, సుఖంగా ఉండాలా, గలాడి చేసుకోవడం ఈ కాలంలో గలాడి చేసే వాళ్ళు ఎవరు లేరండి. అందరు మా ఊర్లో బ్రహ్మాండ ముస్లిమ్స్ క్రిస్టియన్స్ అండి హిందూస్ బాగా పనులు చేసుకుంటా బాగున్నాం. ఎవరికి కావట్లే, ఎవడో ఉంటాడు తాగుబోతులో వాళ్ళు వీళ్ళు ఏదో మన ఇద్దరు చచ్చిపోయినారు ముందే వాళ్ళు, మరి పోలీస్ ముందే దాన్ని ఇచ్చేసుకోండి సరిపోయింది. నా విషయానికి వస్తా, ఆ పార్టీ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఆ లోపల నల్ల తార రోడ్డు ఎవరు వేసినారు ఎవరికి తెలియదు. ఆ వాట వసూలన్నీ ఎవరు చేసినారు ఎవరికి తెలియదు. ఆయన మున్సిపాలిటీ కానీ ఎవరు చేయడం లేదు. మా ఊర్లో బ్రహ్మాండంగా ఉండాలనే మా పిల్లలు పొద్దున సాయంత్రం అట్లా వాకింగ్ దానికి దీన్ని చేయాలనే అది అరేంజ్ చేసిన మీరు చూసినా లేదా స్పీకర్లు అవన్నీ పెట్టాం. అక్కడ డిబేట్లు పెట్టాలా సండే సండే, మెడికల్ ఎట్లా ఉండాలా ఏమి, ఆడపిల్లలకు మగపిల్లలకు అని తల్లులు చెప్పేదానికి అక్కడ మైకులు తీసుకుని పెట్టాం. పెట్టకూడదు ఎందుకు, మీరే చెప్పాలా జవాబు, పోలీసు వాళ్ళు చెప్పాలా జవాబు. ఏమడ పెడితే హోలీ చేసుకునేదా, ఏమైంది గలరాత వెళ్ళా, సంక్రాంతి ఏదో చేసుకుంటే పోతాడు, గలాట అయిందా, ఇక్కడ ఖోఖో ఆడిపిస్తుంది గలాట అయిందా, ఒక్క పోలీసు వాళ్ళు మాకు సాయం చేసినారా, అవసరం లేదు. మేము గలాట మంచులు కాదు, మీకు తీసుకుని ఉండాలా తాడుకొచ్చాడు. ఇప్పుడు కూడా చెప్తాను నిజంగానే, వినాయక చవితికి గలాట అవుతుంది వద్దు, పెట్టద్దండి, పెట్టేదండి పెట్టేదండి మీరు, ఎందుకంటే పోలీస్ హ్యావ్ ఇంటెలిజెన్స్. శ్రీరామనవమికి ఎవరు పర్మిషన్ ఇచ్చినారు, మేము ఇప్పుడు పార్క్ లోపల ఏది పెట్టలే, అంతా బయట పెట్టుకుంటాం. ఎందుకు పర్మిషన్ తెలుసు, నేను ఏమి చేసినా జబర్దస్త్గా ఉంటుంది. Yes.